जय श्रीराम अंदर की नमस्कार अभी वेलकम बैक टू अवर चैनल नैन प्रियांका मुझे मैं वीडियो कंटेंटो चपेबो मुझे चयी अदे मन चैनल स्टार्ट इप्ती वरकू 99 वीडियो अड्डाज वीडियो तो कंप्लीट 100 वीडियो कंप्लीट सो अंदकने वीडियो गिव अवे गिफ्ट प्लान सो नेनु वीडियो कथ चेप्तानु आ कथ अयिपोयिन तर्वात क्वेश्चन अडुगुतानन्नमाट आ कथकु संबंधिंचे ई कथकु एवरैते नेनु वीडियो अप्लोड चेसिनप्पटि नुंचि 24 अवर्स लो करेक्ट आंसर चेस्तारो वाळ्ळल्लो ओक लक्की डिप तीसि एवरैते वस्तारो वारिकि नेनु ओक गिव अवे गिफ्ट नि प्लान चेसानंडि सो इदि अन्नमाट विषयमु ओके मरि इप्पुडु मनं कथलोकि वेल्दां विक्रम बेताल कथलु चाला इंट्रेस्टिंग उंटाई कदंडी पिल्लल नुंची पेद्दल वरकु एंतो आसक्तिकरंगा बोरिंग लेकुंडा तर्वात एं जरुगुतुंदी तर्वात एंटी अनि चाला आसक्तिगा उंटुंदी चाला इंट्रेस्टिंग उंटाई विक्रम बेताल कथलु सो आ विक्रम बेताल कथल नुंची ई रोजु मनं ओक कथनु तेलुसुकुंदां प्रस्तुतं नडुस्तुन्न लाक्डौन लो पिल्लल टीवीकि चाला अडिक्ट अयिपोतुन्नारु कदंडी सो वारिनि कोंचें सेपैना मनं टीवी नुंची वाळ्ळ बोरिंग తగ్గించడం కోసం ఇటువంటి కథల్ని చెప్తున్నాం అంటే వాళ్ళు కూడా చాలా ఆసక్తిగా వింటారు ఇంకా వాళ్ళకి రోజు రోజుకి ఆలోచన శక్తి తెలివి అనేది కొద్దిగా పెరుగుతుందన్నమాట ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ని చెప్పినట్లయితే సరే మరి ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం ఓకే మరి ఈ రోజు కథ మనం వినడానికి ముందుగా ఒక చిన్న విషయం అండి చాలా వరకు మనం విక్రమ బేతాళ కథలు వింటూ ఉంటాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కానీ అసలు విక్రమార్కుడు ఎందుకు ఈ బేతాళుని భుజంపైన వేసుకొని వెళ్తుంటాడు అన్న చిన్న డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక చోట ఉంటుంది కదండి సో ఈ రోజు సింపుల్ గా నేను అదేంటనేది చెప్తాను ముందుగా కథ చెప్పడానికి ముందుగా అదేం లేదండి ఒక సన్యాసి కోరిక మేరకు విక్రమార్కుడు మరిచెట్టుపైన ఉన్న స్మశానంలో మరిచెట్టుపైన ఉన్న ఒక శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుని తీసుకొని వచ్చి తనకి ఇస్తానని మాటిస్తాడండి ఇంకా మార్గ మధ్యంలో ఆ శవాన్ని భుజంపైన వేసుకొని వస్తూ ఉండగా తను ఎవర్తోనూ మాట్లాడకూడదు మౌనంగా రావాలి ఒకవేళ మాట్లాడనట్లయితే ఆ శవం అనేది మళ్ళీ తిరిగి చెట్టుపైకి వెళ్ళిపోతుంది అనేసి చెప్తాడన్నమాట ఆ సన్యాసి సరే ఇచ్చిన మాట కోసం విక్రమార్కుడు స్మశానానికి వెళ్లి మరి చెట్టుపైన ఉన్న శవాన్ని భుజంపైన వేసుకొని సన్యాసికి ఇవ్వడం కోసం తీసుకొని వస్తాడండి ఇప్పుడు ఆ శవాన్ని ఆవహించి ఉన్న వేతాళుడు విక్రమార్కుడితో ఇలా మాట్లాడతాడు రాజా మార్గ మధ్యంలో నీకి మార్గాయాసం రాకుండా ఉండడం కోసం నేను ఒక చిన్న కథ చెప్తాను నీకి కథ వినవచ్చు గాని నువ్వు మాట్లాడకూడదు అంతే కదా నీకి మార్గాయాసం లేకుండా చెప్తాను నేను కథ చివర్లో ఆ కథకు సంబంధించి ఒక చిన్న ప్రశ్న నిన్ను అడుగుతాను దానికి నీకు సమాధానం తెలిసినట్లయితే చెప్పాలి నాకి తెలిసి కూడా చెప్పనట్లయితే నీ తల 1000 వ్రకల 1000 ముక్కలు అవుతుంది అనేసి చెప్తారన్నమాట సరే మరి ఇప్పుడు రాజు మాట్లాడకూడదు గాని వినవచ్చు కదండి వినకూడదని ఎటువంటి ఆంక్ష లేదు కాబట్టి ఇప్పుడు బేతాళుడు కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు విక్రమార్కుడు వింటూ ఉంటాడన్నమాట వాళ్ళు మార్గ మధ్యంలో స్మశానాన్ని దాటుతూ వాళ్ళ రాజ్యం వైపు వస్తూ ఉంటారు బేతాళుడు విక్రమార్కుడికి కథ చెప్పడం మొదలు పెడతాడండి ఒక ఊరిలో సీతమ్మ సీతయ్య అనే ఒక భార్యాభర్తల జంట ఉంటుందండి వాళ్ళకు చాలా కాలంగా పిల్లలు కలగలేదన్నమాట తర్వాత చాలా ఏళ్ళకి ఒక అమ్మాయి జన్మిస్తుంది తను చాలా అందంగా ఉంటుంది ఎంత అందంగా ఉంటుందంటే చూడగానే సరస్వతి దేవి అంత అందంగా ఉంది అనిపించి ఒక పురోహితుని పిలిపించి ఆ అమ్మాయికి వీణాదేవి అని నామకరణం చేస్తారన్నమాట ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల వాళ్ళంతా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది తను చూడడానికి రాజకుమారిలా ఉంటుంది అంటే ఇటువంటి సాధారణమైన దుస్తులలోనే ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటే ఇంకా మహారాణి వస్త్రాలలో ఉన్నట్లయితే ఇంకా ఎంత అందంగా ఉంటుందో ఈ అమ్మాయి మామూలు వ్యక్తి కాదు ఒక యువరాజుకో లేదా రాజుకో భార్యగా అయ్యే అంత అందంగా ఉంది అనేసి అందరూ చెప్తుంటారు ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి అలాగే విని 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 తనకు కూడా ఒక యువరాణి అంత స్థానం వస్తుంది అనేసి తను కలలు కంటూ ఉంటుందన్నమాట ఒకరోజు ఈ సీతమ్మ సీతయ్య అనే దంపతులకు బంధువులైన
ఎల్లమ్మ ఎల్లయ్య అనే ఒక జంట ఉంటారండి. వాళ్ళకు శివుడు అనే ఒక మగపిల్లాడు ఉంటాడనమాట. పేర్లేంటి ఇలా మొరటుగా ఉన్నాయనుకోకండి, ఇవి పాతకాలం కథలు కదా. సో అప్పుడు రాజేషు ఇట్లా పేర్లు ఏమి ఉన్నావు కదా, సో అందుకనేసి ఇలా ఇలాంటి నేమ్స్ యూజ్ చేస్తారనమాట. వారికి ఒక శివుడు అనే పేరు గల ఒక అబ్బాయి ఉంటాడనమాట. ఈ అబ్బాయికి వీణ తల్లిదండ్రులు తననిచ్చి వివాహం జరిపించాలి అనుకుంటారనమాట. అప్పుడు ఆ అబ్బాయి వచ్చి వీణతో నన్ను వివాహం చేసుకుంటావా అని అడుగుతాడు. తనకు మాత్రం చిన్నప్పటి నుంచి ఒక రాజకుమారును లేదా రాజునో పెళ్లి చేసుకోవాలి అన్న కోరికతో పెరుగుతూ ఉంటుంది కదండి. అందుకనేసి అప్పుడు ఆ అమ్మాయి, లేదు నాకు ఒక రాజును లేదా రాజకుమారుడునో పెళ్లి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది, సో నా మీద నువ్వు ప్రేమ పెంచుకోవద్దు అన్నట్టుగా చెప్తుంది అనమాట. ఇంకా అప్పుడు చేసేది ఏముందండి, ఆ అమ్మాయిని బలవంతంగా లేదు నన్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పలేడు కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఒక్కతే కాబట్టి చిన్నప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచి ఉంటారు. సో ఆ అమ్మాయికి ఆ అమ్మాయి ఇష్టానికి విలువనిచ్చి అనేసి ఆ అమ్మాయి ఇష్టానికి వదిలేస్తారు. ఇక ఇప్పుడు ఆ అమ్మాయి తను ఒక రాజకుమారునో రాజునో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది కదా. ఇలా ఒక చిన్న ఊర్లో ఉండి ఈ విధంగా ఉండి తనకు ఒక అంతఃపురంలో రాణులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి, లేదంటే నన్ను ఒక రాజకుమారుడు రాజు పెళ్లి చేసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఇలా ఎలా ఉంటాను నేను ఇక్కడ ఉన్న నాలెడ్జ్తోనే అనేసి అక్కడ ఒకసారి ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళి అక్కడివన్నీ తెలుసుకోవాలి, ఒక రాజకుమారి ఎలా ఉంటుంది తన మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనేసి అంతఃపురంలోకి వెళ్ళాలనుకుంటుంది. సో తనకు తన స్నేహితురాలు ఒకరు అంతఃపురంలో పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. తన సహాయంతో తను రాకుమారి చెలికత్తగా చేరుతుంది. అంటే రాకుమారికి చుట్టుపక్కల అంతా ఎంతో అందమైన చెలికత్తలు ఉంటారు కదండి, ఆ విధంగా వింజామర ఊపడానికి ఒక చెలికత్తగా చేరుతుంది అన్నమాట. ఓకే, తను అనుకున్న విధంగా అక్కడ ఒక పనిలో చేరిందనమాట. ఇప్పుడు కొన్ని రోజులు ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు ఒక చిత్రకారుడు సాయం సంధ్యా సమయాన్ని అంటే కొండల మధ్యలో సూర్యుడు అస్తమిస్తున్నట్లుగా పక్షులు ఎగురుతున్నట్టుగా ఇలా ఒక చిత్రాన్ని చిత్రీకరించి తీసుకుని వస్తాడనమాట రాకుమారి వద్దకు. ఇప్పుడు ఆ చిత్రాన్ని రాకుమారి చూసి చాలా అందంగా ఉంది, ఈ పెయింటింగ్ అనేది చాలా అందంగా ఉంది అనేసి చాలా సంతోషించి అతనికి 1000 నాణాలు ఇవ్వమని చెబుతుందనమాట. ఇప్పుడు చిత్రకారుడు వెళ్ళిపోయిన తర్వాత వీణ అనే చెలికత్తని రాకుమారి ఇలా అడుగుతుందనమాట, ఏమే వీణ ఈ పెయింటింగ్ చాలా అద్భుతంగా చాలా అందంగా ఉంది కదా అనేసి అడిగితే అప్పుడు వీణ ఇలా అంటుంది, ఇందులో ఏముంది రాణిగారు, ప్రతిరోజు సాయంత్రం మనం చూసేదే ఉంది కదా, ఇందులో పెద్ద వింతగా ఏముంది, దీనికాను మీరు 1000 నాణాలు ఇచ్చారు, అసలు నాకు అదేం నచ్చలేదు అన్నట్లుగా చెప్తుంది. అప్పుడు మహారాణి వీణాదేవితో ఇలా అంటుందన్నమాట, నీకు అసలు కళాత్మక దృష్టినే లేదు, అసలు ఎంతో మనం కంటితో చూసింది వేరు కానీ అదే చిత్రాన్ని చిత్రీకరించడం వేరు, అతని యొక్క కళాత్మక నైపుణ్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోయావు అనేసి కొద్దిగా మందలిస్తుంది. ఇంకా నేనున్న స్థాయికి తను చాలా బాగా పెయింటింగ్ వేశాడనేసి 10 రూపాయలు ఇస్తే సరిపోతుందా చెప్పు, నా స్థాయికి తగిన బహుమతిని నేను బహుకరించితేనే నా స్థాయికి విలువ ఉంటుంది అనేసి కొద్దిగా మందలిస్తుంది అన్నమాట. ఓకే, మరి ఇలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు శత్రుదేశపు రాజులు తమ రాజ్యం పైన దండెత్తడానికి వస్తున్నారనేసి సైనికులు సమాచారాన్ని తీసుకొని వస్తారనమాట. వాళ్ళు దగ్గర రాజ్యం అంచుల దాకా వచ్చేసారు, ఇంకా రాజ్యంలోకి ప్రవేశిస్తారు అనేసి చెప్తారనమాట. ఇది విన్న వీణాదేవి వణిగిపోతూ చాలా భయంగా నిలబడి ఉంటుంది. ఇది చూసిన రాజు, మన రాజ్యంలో పనిచేస్తున్న వారే ఇలా భయపడుతూ ఉంటే ఇంకా ప్రజలు ఎలా భయపడతారు, నువ్వు ఈ రాజ్యంలో పనిచేయడానికి తగవు అన్నట్లుగా బాగా మందలిస్తాడు. తర్వాత మన రాజ్యంలో పనిచేసే వాళ్ళంతా చాలా ధైర్యంగా ఉండాలి, ఇలా భయపడకూడదని చెప్తాడనమాట. ఇలా కొన్ని రోజులు గడుస్తుండగా ఒకరోజు రాణిగారు ఏదో పనిపైన బయటికి వెళ్తూ ఉంటారు. ఇలా రాణిగారు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు తనతో పాటు తన దగ్గర ఉన్న ప్రధాన చెలికత్తలందరినీ తోడుగా తీసుకొని వెళ్తూ ఉంటారనమాట. అలా వెళ్తున్నప్పుడు వీణాదేవిని కూడా రాణిగారు నాతో పాటు రా అనేసి పిలుస్తుందన్నమాట. తను లేదు నాకు తలనొప్పిగా ఉంది మీరు వెళ్ళండి నేను రాలేను అనేసి చెప్తుందన్నమాట. సరే అయితే నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో తగ్గిపోతుంది నేను వెళ్ళొస్తాను అని చెప్తుంది.
అసలు వీణాదేవి ఇలా ఎందుకు చెప్తుందంటే తనకు ఒక రాణిలాగా తయారవడం అలంకరించుకోవడం తనను తను అద్దంలో చూసుకొని మురిసిపోవడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట కాకపోతే ఇది రాణిగారు ఉన్నప్పుడు కుదరదు కదా సో రాణిగారు బయటికి వెళ్ళినప్పుడే తనతో పాటు ప్రధాన చెలికత్తెలందరూ వెళ్ళినప్పుడు అప్పుడు మాత్రమే ఈ అవకాశం లభిస్తుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదు అనేసి ఇలా తలనొప్పిగా ఉందనేసి నటిస్తూ ఉండిపోతుందన్నమాట అప్పుడు రాణిగారు ప్రధాన చెలికత్తెలందరూ వెళ్ళిపోతారు ఇంకా వెళ్తూ వెళ్తూ అంతఃపురాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు ఎవరైనా వచ్చినట్లయితే ఉండమని చెప్పు మేము వస్తామనేసి వెళ్తారన్నమాట ఆ తర్వాత ఇలా రాణిగారు బయటికి వెళ్ళిన వెంటనే తను రాణిగారి ఆభరణాలన్నిటినీ అలంకరించుకొని చాలా అందంగా రెడీ అయ్యి అద్దంలో చూసుకొని మునిగిపోతూ ఉండగా సడన్గా ఒక వ్యక్తి వచ్చి తలుపులు తెరుస్తారన్నమాట తను చూసి చాలా షాక్ అయిపోయి భయపడుతుంది రాణిగారి కుమారుడు అంటే రాకుమారుడు అనుకోకుండా తర్వాత రోజు రావాల్సిన వాడు ముందు రోజే తన అభ్యాసాన్ని పూర్తి చేసుకొని చదువుని పూర్తి చేసుకొని వచ్చేస్తాడనమాట తనతో ఆ విషయాన్ని చెప్తాడు నీవెవరు నువ్వు చాలా అందంగా ఉన్నావు నేను రేపు వస్తాననేసి మా తల్లిగారు ఇలా బయటికి వెళ్ళారు నేను అనుకోకుండా ఈరోజే వచ్చాను అలా రావడం వల్లే నిన్ను ఇలా చూశాను నువ్వు నాకు చాలా నచ్చావు నేను నిన్ను వివాహం చేసుకుంటాను మా తల్లిదండ్రులతో మాట్లాడి మీ వాళ్ళు ఎవరు అని అడుగుతాడనమాట తను టెన్షన్లో నిజం చెప్పలేక నేను ఇలా కుంతల దేశపు రాజు యొక్క కుమార్తెను అనేసి చెప్తుంది అప్పుడు ఆ రాకుమారుడు నేను మా తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మీ కుంతల దేశపు రాజు యొక్క రాజుతో మాట్లాడించి నేను నిన్ను వివాహం చేసుకుంటాను అనేసి చెప్తాడు అప్పుడు ఇలా ఈ అమ్మాయి అతని దగ్గరికి వెళ్ళి ఒకవేళ నేను మీరు నాకు నచ్చలేదు నేను మిమ్మల్ని వివాహం చేసుకోను అంటే ఏం చేస్తారు అని అడుగుతుందన్నమాట అంటే తను ఏమంటాడు ఏముంది నువ్వు కాకుంటే ఇంకొక అందమైన యువరాణిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడనమాట అప్పుడు తను అతని కాళ్ళ మీద పడి లేదండి నేను ఇలా యువరాణిని కాదు మీ రాజ్యంలో పనిచేసే చెలికత్తెను నాకు ఇలా యువరాణిలా తయారయ్యి చూసుకోవాలని ఎప్పటి నుంచో కోరికగా ఉండేది అందుకనేసి ఈరోజు ఇలా అలంకారం చేసుకున్నాను నన్ను క్షమించండి అని చెప్పి చెప్తుందన్నమాట ఆ తర్వాత మహారాణి వచ్చిన తర్వాత ఇక నేను ఇక్కడ పని చేయలేనండి మా తల్లిదండ్రులు నాకు బాగా గుర్తొస్తున్నారు నేను వెళ్ళిపోతాననేసి చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళి తమ తల్లిదండ్రులతో నేను శివుడి బావనే పెళ్లి చేసుకుంటాను నాన్న నాకు తనతోనే వివాహం జరిపించండి అని చెబుతుందన్నమాట సరే అనేసి తన కూతురి కోరిక మేరకు శివుడికి ఇచ్చి వీణాదేవిని వివాహం జరిపిస్తారన్నమాట ఓకేనండి ఇంతటితో మన కథ పూర్తయిపోయింది ఇప్పుడు బేతాళుడు ఈ కథ చెప్పిన తర్వాత విక్రమార్కుడిని ఇక్కడ ఒక చిన్న ప్రశ్న అడుగుతాడు రాజా ఇక్కడ వీణాదేవి ఎందుకనేసి తను మళ్ళీ ఆ అంతఃపురంలో నుంచి తన ఇంటికి వెళ్ళిపోయి తన తల్లిదండ్రులతో తన భావనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది తను మహారాణి స్థాయికి సరిపోననేసి అని చెప్పిందా లేదా నీకు కళాత్మక హృదయం లేదనేసి రాణి మందలించినందుకు చెప్పిందా లేదా రాజు ఒక రాజ్యంలో పనిచేసే వ్యక్తులకు చాలా గుండె ధైర్యం ఉండాలి ఇలా భయపడకూడదు నువ్వెందుకు ఇలా భయపడుతున్నావు అనేసి మందలించినందుక లేదా యువరాణికి తను తగనని భయమేసిందా లేదా ఇవేవీ కాకుండా ఇంకేదైనా అర్థముందా ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలి సమాధానం తెలిసి కూడా చెప్పలేదంటే నీ తల 1000 ముక్కలు అవుతుంది అనేసి చెప్తారన్నమాట సో విక్రమార్కుడికి ఈ సమాధానం తెలుసు తెలిసి కూడా చెప్పలేదంటే తన తల 1000 ముక్కలు అయిపోతుంది అలాగని చెప్పామంటే మౌనభంగం అయిపోయి మళ్ళీ బేతాళుడు ఆ శరీరంతో పాటు మరిచెట్టు పైకి వెళ్ళిపోతాడు మళ్ళీ యథామామూలు మళ్ళీ శ్మశానంలోకి వెళ్ళి మళ్ళీ ఆ మరిచెట్టు పైన ఉన్న ఆ శరీరాన్ని తీసుకొని మళ్ళీ రావాల్సి వస్తుంది సో ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులలో సమాధానం తెలిసినా చెప్పలేని పరిస్థితి కానీ చెప్పక తప్పలేదు విక్రమార్కుడు సమాధానం చెప్తాడనమాట విక్రమార్కుడు ఏ సమాధానం చెప్పాడు అనేదే ఇక్కడ మన ప్రశ్న అనమాట సో ఈ ప్రశ్నకు మీకు సమాధానం తెలిసినట్లయితే ఈ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి 24 అవర్స్లో ఎవరైతే మనకు కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళలో లక్కీ డిప్ తీసి నేను వాళ్ళకి మంచి గివ్ అవే గిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట సో సమాధానం తెలిసిన వారు వీలైనంత తొందరగా కామెంట్ సెక్షన్లో నాకు
రిప్లై ఇవ్వండి ఇంకా మీకు తెలిసిన వారికి ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి మన ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే